కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి లేదు 2014 లో ఒంటరిగా పోటీ చేసి సింగిల్ గానే అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత 2018 లో కూడా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది 63 నుంచి 88 సీట్లతో అధికారంలోకి వచ్చింది రేపు 99 సీట్లతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది మేము జాతీయ స్థాయిలోనే ఆదరణ తీసుకోవాలి ఇతర రాష్ట్రాలతో చాలా రాష్ట్రాలు కూడా మా దగ్గర రావాలని చెప్పి కోరుకుంటున్నాం కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తో పాటు పంజాబ్ నుంచి కూడా మాకు పిలుపు వస్తుంది మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ మాదిరిగా దేశాన్ని బాగు చేసి సార్ వేరే కొత్త స్కీమ్ అవసరమే లేదు చాలా మంది మాట్లాడతారు బీజేపీతోనే పోతా అంటారు కాంగ్రెస్తోనే పోతా అంటారు అసలు అర్థం పర్థం లేని మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు జరుగుతున్న ఆధారం చూసి ఒక్కొక్క రకంగా మాట్లాడతారు వాళ్ళ జాతీయ వాళ్ళు వాళ్ళ పార్టీలు వాళ్ళ విధానం ఉంటుంది ఇలా మేము సింగిల్ గానే మొత్తం ప్రజలు కోరుకుంటున్నది టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలి పోలవరం విషయంలో ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి తెలంగాణ నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ కూడా మా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కూడా లాభాలు చేస్తారు రాజకీయంగా వాళ్ళ పార్టీ ప్రయోజనాల గురించి అధికారం రావాలని ఏ పార్టీ నాయకులు మాట్లాడుతున్నచ్చు మాకు ఎవరితోనూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మాణిక్యం ఠాకూర్ ఎందుకు రాయన విషయం వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు వాళ్ళు ఎందుకు మాట్లాడాలి చెప్పండి నాకు అవసరం లేదు వాళ్ళు మాట్లాడుతున్నారు మా పార్టీ గురించి కానీ వాళ్ళ పార్టీ గురించి కానీ వాళ్ళ విధానాల గురించి కానీ మాట్లాడారు మా పార్టీ సింగిల్ పార్టీ సింగిల్